వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చూస్తున్నది బంగిలింగరాజ్. ప్రకాశం జిల్లా ఎస్పీగా శ్రీమతి మల్లికా గార్గ్ ఐపీఎస్ గారు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రకాశం జిల్లాలో ఉన్న డిఎస్పీలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న శాంతి భద్రతలపై ఆమె ప్రత్యేకంగా పర్యవేక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో పనిచేయాలని, మనదంతా ఒక పోలీస్ కుటుంబమని ఆమె పిలుపునిచ్చారు. గత ఎస్పీ మంచి పేరు తెచ్చినట్లుగా తాను కూడా మంచి పేరు తెచ్చుకునేలా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని పోలీస్ సిబ్బందిని కోరారు. ఫోకస్ టు గంగా న్యూస్ ప్రకాశం. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ శ్రీమతి మల్లికా గార్గ్ ఐపీఎస్ గారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీగా శ్రీమతి మల్లికా గార్గ్ ఐపీఎస్ గారిని నియమించారు. ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయానికి విచ్చేసిన ఎస్పీ గారికి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు గౌరవాలను సమర్పించారు. महोदय गौर आपका निरीक्षण के लिए आदर है. अनंतरम प्रकाशम जिला नूतन एसपी गा श्रीमती मल्लिका गार्ग आईपीएस गारु बाध्यतलु चेपट्टारु. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ బి రవిచంద్ర గారు, అడిషనల్ ఎస్పీ ఓఎస్డి శ్రీమతి కె చౌడేశ్వరి గారు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీ బి మర్యాదాస్ గారు మరియు జిల్లాలో ఉన్న ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు ఎస్పీగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందిస్తూ నూతన ప్రణాళికలు చేపడతామని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ, మహిళా సంక్షేమానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ నేరరహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చడంలో తనదైన పాత్ర పోషిస్తానని ఎస్పీ గారు తెలిపారు. అనంతరం ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పోలీస్ అమరవీరుల స్థూపంను సందర్శించి పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎస్పీ గారు సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో జిల్లాలోని పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.